హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం గ్రామ సచివాలయాలకు ఏఎన్ఎంల కేటాయింపుపై ఆదేశాలు గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులో ఉప ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్గా పనిచేసే వారి సేవలను తాత్కాలికంగా వినియోగించుకొని ఉన్నారు ముందుగా రెగ్యులర్ ఏఎన్ఎంల సీనియర్టీ జాబితా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు వీటిని పరిశీలించిన అనంతరం తుది జాబితా ప్రకటించి కౌన్సిలింగ్ ద్వారా సచివాలయాల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు పూర్వ జిల్లాల ప్రాతిపాదికన ఈ ప్రక్రియ జరుగుతుంది గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే వేతనాలు అందుతాయి ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా పంపారు మూడు రోజుల కిందట ఈ కౌన్సిలింగ్ ప్రక్రియపై గందరగోళం నెలకొనడంతో మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారన్నమాట సో ఇప్పుడు స్వస్థమైన గైడ్లైన్స్ అయితే ఇచ్చి వీరందరికీ ప్రత్యేకంగా సీనియారిటీ బేస్ చేసుకుని కౌన్సిలింగ్ నిర్వహించి గ్రామ సచివాలయాల్లో వీరిని ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది ఏఎన్ఎంలను సో ఇది ప్రెజెంట్ ఈ ఉద్యోగులకు సంబంధించిన అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి